ఫీలింగ్ ఎలా ఉండింది బోయపాటి సార్ ఆఫీస్ నుండి కాల్ రాగానే? లైక్ చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ కానీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా నేను మీకు కాల్ కోసం వెయిట్ చేస్తాను సార్ అని చెప్పి తిరిగి వచ్చి మా ఫైనల్ కాల్ పట్టుకున్నారా లేదా సార్? పట్టుకున్నంత పని చేశాడు, అంత దూరం పోలే, రెడీగా ఉన్నాను. బట్ ఆ ఇన్స్టెన్స్ తర్వాత షూటింగ్, ఈ నిన్న నేను మూవీ మమ్మీతో మళ్ళీ చూశాను రెండోసారి, మమ్మీని తీసుకెళ్ళాలి కదా. చూసిన తర్వాత షీ వాజ్ లైక్, అరే నీకు ఇది బాగా సూట్ అయిందిరా అంటే, యాక్చువల్గా చేసింది నేను కాదే అనిపిస్తుంది నాకు మైండ్లో. ఎందుకంటే ప్రతి ఎక్స్ప్రెషన్, కళ్ళు ఇలా పెద్దది చేయాలన్నా, కళ్ళు రెడ్డిగా ఉండాలన్నా, అన్నీ కూడా ఇంత డీటెయిల్లో దగ్గర నుంచి వచ్చి సార్ చెక్ చేసి, అరే ఇది ఇలా కాదు నువ్వు చేయగలవు అని మళ్ళీ లాస్ట్లో ఇంకొక మాట కూడా చెప్తారు. మొత్తం అవ్వకముందు జస్ట్ అబౌట్ టు టేక్ అన్నప్పుడు నువ్వు చేయగలవు అంటారు. ఫర్ ఎనీ ఆర్టిస్ట్ అండి అది ఇచ్చే బూస్ట్ ఇన్ వెరీ ఏది. ఎప్పుడైతే నువ్వు చేయగలవు అనే డైరెక్టర్ నుంచి మనకు అది వినిపిస్తుందో అయిపోయింది ఇంకా. దెన్ ఐ నో దాట్ అరే నేనే చేస్తున్నా ఇది అని. సో ఎస్, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ రామ్ గారితో ఎలాగో పనిచేసాను కాబట్టి ఇట్ వాజ్ లైక్ వెరీ క్లోజ్ దిస్ థింగ్. అండ్ నాస్టాల్జియా, దగ్గర దగ్గర 9-10 ఇయర్స్ బ్యాక్ నేను శైలజ చేశాను. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వి వర్ హగ్గింగ్ ఈచ్ అదర్ ఫస్ట్ టైం కలిసినప్పుడు, ఏంటి ఎలా ఉన్నాం, లాట్స్ ఆఫ్ థింగ్స్ బయట మేము మాట్లాడుకోలేనివి సెట్కి వచ్చి మాట్లాడుతున్నాం. అండ్ దెన్ మన సెట్లోకి వెళ్ళిన తర్వాత అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇట్ వాజ్ లైక్ హోల్ సేమ్, మీకు అన్ని అనుకునే పోస్ట్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ అదే ఫీల్లో షూటింగ్ కూడా జరిగేది. కొంచెం వైలెన్స్ ఉన్నా కూడా లోపల షూటింగ్ జరుగుతుంటే మాత్రం ఏముండదండి, సినిమాలో వైలెన్స్ షూటింగ్ లో వైలెన్స్. బట్ ఇవాళ స్కంద చూసే ఆడియన్స్, మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఇస్ ఫ్యామిలీ ఆడియన్స్, ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ది మూవీ. Yes. అయితే అమ్మగారిని తీసుకెళ్లారు కాబట్టి అమ్మగారు ఏ సీన్ చూసి లేకపోతే ఏ ఫ్రేమ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు? మెజారిటీగా మా మమ్మీ నన్నే చూసారట. నేను అడిగే సినిమా ఎలా చూసానంటే, నేనైతే నిన్నే చూసి ఇంకోసారి చూడాలి అన్నాను. బట్ మా మమ్మీకి ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ఎప్పుడైతే వచ్చాయో, రామ్ ఎప్పుడైతే నేను స్టాన్ఫోర్డ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను అన్నప్పుడు ఎందుకు వచ్చాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మై మామ్ వాజ్ లైక్ లిటరల్లీ నా చేయి అలా పడుతున్నారు అన్నారు, అంటే కనీసం నా పక్కనే ఉన్నాడు అనే ఫీలింగ్. బట్ ఎస్, అది ఐ థింక్ వాజ్ ద మోస్ట్ టచింగ్ మూమెంట్ ఇన్ ది ఫిల్మ్.